ఆదియందు తండ్రి యొద్ద జ్ఞానమయ్యున్న వాక్యం, ప్రకృతి నిర్మాణంలో ప్రధాన శిల్పిగా పరవశించిన వాక్యం, పరమతండ్రి పంపగా పాపుల కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చిన వాక్యం, ఆకలిగొన్నవారికి జీవాహారమైన వాక్యం, దప్పిగున్నవారికి జీవజలమైన వాక్యం, అంధకారంలో ఉన్నవారికి అసలైన వెలుగయ్యున్న వాక్యం, ఆత్మరోగులకు అమృతభాండమైన వాక్యం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన వాక్యం, మేలిమి బంగారు కంటే కోరదగిన వాక్యం, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, పరిశుద్ధులను పరమునకు చేర్చుటకు వారధి వాక్యం. ఈ వాక్యమును మీకందిస్తున్నవారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కేళ్లపాడువారు. ప్రార్థన. పరలోకమందు సింహాసనాసీనులయ్యున్న మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మా జీవితాలలో మరొక దినమును దయచేసి ఈ దినము మీ పాద సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించుకోవడానికి మీరు చూపించిన కృపకై కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒకనాడు ఈ లోకంలోనికి వచ్చి మరణించడానికి ముందు సిలువలో పలికిన మాటలు మేము ధ్యానించుకుంటూ ఉండగా, ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించి కేవలం మీరు ఏ ఉద్దేశంతో వ్రాయించారో ఆ ఉద్దేశంతో అర్థం చేసుకోగలిగే జ్ఞానమును మాలోని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, మీ పక్షముగా నిలువబడిన నన్ను జ్ఞాపకం చేసుకునమని, ఏ ఒక్క మాట నా సొంత మాట కాక కేవలం మీ మనస్సును మాత్రమే చెప్పగలిగే సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. వాక్యం పట్ల ఆసక్తితో వాక్యమును వినుటకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటను ధ్యానం చేసుకోవాలి. ఆ మాట ఏంటో ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ మాటను ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటగా పెద్దలు నిర్ణయించారు, క్రైస్తవులంతా ఆచరిస్తూ ఉన్నారు. ఆ మాట ఏంటి అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఈ మాట ఎవరు ఎవరితో అంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన కిరువైపులా వేలాడుతున్న ఇద్దరు నేరస్తులలో ఒక వ్యక్తితో పలుకుతున్న మాట. ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే, నేడు, నేడు అనగా ఈరోజు, ఈ దినము, ఈరోజు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అంటున్నారు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ మాట ప్రభువారు పలుకుతున్నది శుక్రవారం నాడు సిలువపైన. ఆ రోజే ప్రభువారు పరదేశికు వెళ్ళబోతూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తి కూడా పరదేశికు వెళ్ళే అర్హతను సంపాదించాడు. ఇంతకీ పరదేశం అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంటుంది? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఎవరు వెళ్తారు అనే విషయాలు ఇక్కడ కాసేపు మనం ఆలోచించి ముందుకు వెళ్దాం. ప్రభువారు పలికిన మొదటి మాటలో రెండు లోకాలు ఉన్నాయని, యేసుక్రీస్తు వారు తండ్రి అని పిలుస్తున్నప్పుడు తండ్రి క్రీస్తువారు ఉన్న చోట లేరని, ఆయన ఉన్న చోటు పరలోకమని, క్రీస్తువారు భూలోకంలో ఉండి పిలుస్తున్నారు అని మనం మొదటి మాటలో ధ్యానం చేసుకున్నాం. అంటే మొదటి మాటలో రెండు లోకాలు కనిపించాయి. రెండు లోకాలలో తండ్రి ఒక లోకంలో, కుమారుడు ఒక లోకంలో ఉన్నట్లు కనిపించింది.
ఇక రెండవ మాటలో మనకు పరదేశు అనేది మరొకటి కనిపిస్తుంది. ఇదేంటి అంటే, ఇది ఒక లోకం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. లూకాసువార్తలో లాజరు గారు ధనవంతుని సందర్భంలో ఇద్దరు మరణించారు, ఇద్దరు ఒక లోకానికి వెళ్ళారు, కానీ ఇద్దరు ఒకే రకమైన శిక్షను అనుభవించటం లేదు. అది ఏ లోకము ఒకసారి చూస్తే, లూకా గారు రాసిన సువార్త 16:23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి. చాలండి, ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, ఈ ధనవంతుడు అలాగే దరిద్రుడైన లాజరు గారు భూమి మీద జీవించిన వారు. ఒకనొక దినమందు ఇద్దరు మరణించారు. ఇద్దరు మరణించిన తర్వాత ఒకరికి మరొకరు కనిపిస్తూ ఉన్నారు. అది ఎక్కడ అంటే, పాతాళములో బాధపడుతున్నాడు ధనవంతుడు. అదే పాతాళములో అబ్రహాము గారి రొమ్మున ఆనుకుని ఉన్నారు లాజరు గారు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే, పాతాళము అనేది ఒక లోకమని, ఆ లోకములో వేదన పడే స్థలము, నెమ్మది పొందే స్థలము రెండు ఉంటాయని, ఈ రెండింటి నడుమ మహా అగాధం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈజీగా అర్థం కావడానికి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, మూడవ లోకం పాతాళ లోకం. ఈ లోకంలో నెమ్మది పొందేవారు, బాధపడేవారు లేక యాతన పడేవారు ఇద్దరూ ఉంటారు. ఎందుకు ఇద్దరు ఉంటారు అంటే, భూమి మీద దేవుని కొరకు బ్రతికి నీతిమంతులుగా మరణించిన వారు పాతాళ లోకానికి వెళ్ళాలి, ఆ లోకంలో నెమ్మది పొందే స్థలంలో ఉండాలి. ఇక దేవుని కొరకు బ్రతుకక, దేవుని ఇష్టాలను నెరవేర్చక అనీతిమంతులుగా మరణించిన వారు కూడా అదే పాతాళ లోకానికి వెళ్తారు, కానీ ధనవంతుని వల్లే బాధపడుతూ ఉంటారు. వీరిద్దరూ ఉన్న స్థలము లోకం ఒకటే, కానీ స్థలాలు వేరంటే గదులు అనుకోండి. మన భాషలో చెప్పాలి అంటే ఒక ఇంటిలో రెండు గదులు ఎలా ఉంటాయో, పాతాళము అనబడే లోకంలో రెండు ప్రదేశాలు ఉంటాయి. ఒకటి బాధను అనుభవించే వారి కోసం, మరొకటి నెమ్మది పొందే వారి కోసం. కాబట్టి మనకి ఇక్కడ అర్థం కావలసింది ఏంటి అంటే, నెమ్మది పొందేవారు ఉండే లోకం పాతాళ లోకం, ఇన్ ద సేమ్ టైం బాధపడేవారు ఉండే లోకం కూడా పాతాళ లోకమే. అయితే నెమ్మది పొందేవారుండే స్థలాన్ని పరదేశు అనొచ్చు. పరదేశు అన్నా, నెమ్మది పొందే స్థలము అన్నా, భూమి మీద నీతిగా బ్రతికి మరణించిన వారు విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు కేటాయించిన స్థలం. వీరు ఎప్పటి వరకు విశ్రాంతి తీసుకుంటారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చే వరకు. అప్పటి వరకు మరణించిన నీతిమంతులంతా పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలము అనగా పరదేశులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ పాతాళ లోకానికే మరొక పేరు మూడవ ఆకాశము. పాతాళ లోకానికి ఉన్న మరొక పేరు మూడవ ఆకాశము. ఆ మాట కూడా ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 12:12. కొరింథీయులకు రాసిన 12:12. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. చాలండి, ఇక్కడ మనకి మూడవ ఆకాశము అనే పేరు కనిపిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే, మనకు ఆకాశాలు మూడు లేక లోకాలు మూడు. మొదటి ఆకాశము లేక మొదటి లోకము పరలోకము. అక్కడ తండ్రి అయిన దేవుడు, కోటానుకోట్ల దేవదూతులు ఉంటారు.
రెండవ లోకము భూలోకము. ఇక్కడ సమస్త జీవరాశులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో తండ్రి దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత పరలోకములో తండ్రి కుమారులు ఉన్నారు, పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నారు. ఇక భూమి మీద జీవరాశులతో పాటు అపవిత్రాత్మ ఉంది. కొంతకాలం యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇక మూడవ లోకం పాతాళ లోకం, దీనినే మూడవ ఆకాశము అంటాం. ఈ మూడవ ఆకాశములో ఎవరుంటారు అంటే భూమి మీదకి వచ్చి లేక లోకం రెండవ లోకమైనా లేక రెండవ ఆకాశమైనా లేక మొదటి ఆకాశానికి మూడవ ఆకాశానికి మధ్యనున్న భూలోకములో మరణించిన వారి ఆత్మలు మూడవ లోకానికి వెళ్తాయి. వారు నీతిమంతులైనా అనీతిమంతులైనా, నీతిమంతులైతే నెమ్మది పొందే స్థలం పరదేశికి వెళ్తారు, అనీతిమంతులైతే అదే పాతాళ లోకంలో బాధపడే ఏతన పడే స్థలమైన వేదనకరమైన స్థలానికి వెళ్తారు. ఇక మన అంశం దగ్గరికి మనం వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తనతో పాటు సిలువ వేయబడిన వ్యక్తులలో ఒక వ్యక్తితో ఏం చెప్తున్నారు అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. అంటే ఈరోజు నీవు నాతో కూడా పాతాళ లోకములోని నీతిమంతులు విశ్రాంతి తీసుకునే స్థలమైన పరదేశిలో ఉంటావు. నేను నీతిమంతుడను, నేను పరదేశికి వెళ్తున్నాను, నాతో నీవు కూడా వస్తావు అంటున్నారు. అసలు మరణించిన వారు ఎంతసేపటిలో ఈ పాతాళ లోకానికి వెళ్తారో ఒకటి రెండు వచనాలను చూసుకొని మరలా మన అంశంలోనికి మనం వచ్చేద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరుల ఎరుగదు. ఈ వచనాలను బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, భూమి మీదకొచ్చి జీవిత కాలాన్ని ముగించుకుని మరణించిన వారు ఎవరైనా పాతాళ లోకానికి వెళ్తారు. ఇక ఆ లోకానికి ఎంతసేపట్లో వెళ్తారో కూడా యోబు గారే చెప్తున్నారు. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, మరణించిన వారంతా పాతాళ లోకానికి వెళ్ళిపోతారని, ఆ వెళ్ళడం ఒక్క క్షణములోనే జరిగిపోతుంది అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, అంటే మరణించిన వారు ఎవరైనా నీతిమంతులైనా అనీతిమంతులైనా వెళ్ళే లోకం మూడవ లోకమైన పాతాళ లోకం వెళ్ళాలి. వారెంతసేపట్లో వెళ్తారు అంటే ఒక్క క్షణములోనే వెళ్తారు. కానీ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క క్షణములోనే నీతిమంతులు పరదేశునకు, అనీతిమంతులు వేదనకరమైన స్థలమునకు వెళ్తారు. ఇంతకీ మరి పాతాళ లోకం ఎక్కడుంది? పైన ఉన్న లోకాన్ని పరలోకం అన్నాం, మనం ఉంటున్న లోకాన్ని భూలోకం అంటున్నాం. మరి పాతాళ లోకం ఎక్కడుంది అని ఆలోచిస్తే, మనం ఆల్రెడీ చదువుకున్నాం యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు. అంటే దిగిపోయినవాడు అంటే ఎక్కడున్నట్లు? దిగటము అనేది ఎక్కడుంటే దిగుతాం? క్రింద ఉంటే. అంటే మనకి ఏమర్థం కావాలి అంటే, పాతాళ లోకం భూమి యొక్క క్రింది భాగాలలో ఉంది, క్రింద ఉంది. మరో మాట చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము
24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. అంటే పాతాళం క్రిందనుంది అనడానికి రెండవ ఆధారం మనకి. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే, మనకున్న లోకాలు 3. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. వీటికి మరొక పేరేంటి అంటే, పరలోకం మొదటి ఆకాశం, భూలోకం రెండవ ఆకాశం, పాతాళ లోకం 3వ ఆకాశం. ఇక పాతాళ లోకంలో మరలా 3 స్థలాలుంటాయి. నెమ్మది పొందే స్థలము నీతిమంతుల కొరకు, వేదన పడే స్థలము అనీతిమంతుల కొరకు. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్లకుండా మధ్యలో అగాధం ఉంది. ఈ అగాధము అపవాది కొరకు ఒకనాడు ఏర్పాటు చేయబడిన స్థలం. ఇక ఇంత వివరణ మనం ఎందుకు నేర్చుకున్నాము అంటే, యేసుక్రీస్తు వారు తనతో ఉన్న ఆ వ్యక్తితో చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావు. అంటే ఈరోజే మనిద్దరం పాతాళ లోకములోని నీతిమంతులు ఉండే స్థలానికి వెళ్ళబోతున్నాం అన్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, చనిపోయిన వారు ఒక్క క్షణంలోనే పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి కదా, మరి నేడు అంటున్నారేంటి, ఒక రోజంతా తీసుకుంటున్నారేంటి యేసుక్రీస్తు వారు అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మరణించిన తరువాత ఒక క్షణంలో ఆ లోకానికి వెళ్తాం. కానీ ఆ మాట పలికేటప్పటికీ యేసుక్రీస్తు వారు ఇంకా మరణించలేదు. ఇంకా చెప్పాలి అంటే, ఆ మాట పలికిన తరువాత పెద్దల లెక్కల ప్రకారం అయితే ఇంకా 5 మాటలు పలికిన తర్వాత ప్రభు వారు మరణించాలి. అందుకే వారు మరణించడానికి ఇంకా సమయం ఉంది కనుక ఈ క్షణమందే మనం పరదేశుకు వెళ్తాము అని ప్రభువారు చెప్పలేదు. కానీ ఈరోజే మన మరణం ఉంది, కానీ మరణించిన తర్వాత మన ఇద్దరం పరదేశుకు వెళ్తాము అని ప్రభువారు చెప్తున్నారు. ఇక యేసుక్రీస్తు వారంటే నీతిమంతులు కనుక మరణించిన తరువాత బైబిల్ చెప్పిన ప్రకారం 3వ లోకమైన పాతాళ లోకంలోని నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. కానీ మరి ప్రభువారు మాట్లాడుతున్న తనతో సిలువ వేయబడిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి నీతిమంతుడా? అతను కూడా మరణించగానే ప్రభు వెళ్ళే చోటికి వెళ్ళే అర్హత అతనికి ఎలా వచ్చింది? అసలు వారి పరిస్థితి ఏంటి అనేది కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకసారి మరలా మూలవచనం దగ్గరికి వెళ్దాం. లూకాగా రాసిన సువార్త 23వ అధ్యాయము. లూకాగా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. చాలండి, ఈ వచనాన్ని కొంచెం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు వ్యక్తులు వ్రేలాడదీయబడ్డారు సిలువపై, లేక మ్రానుపై. వీరిద్దరు ఎవరని ఆ వచనంలో మనకు కనిపిస్తుంది అంటే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో, ఆ నేరస్తులలో అనగా ప్రభువారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు వ్యక్తులు కూడా నేరస్తులే. నేరం రుజువు చేయబడిన వారే. దీనికి ఆధారంగా మరొక మాట చూద్దాం. లూకాగా రాసిన సువార్త 23వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు, నేరము చేసిన వారు. ఇద్దరు వ్యక్తులు ప్రభువారితో పాటు సిలువ వేసి చంపబడటానికి తీసుకురాబడ్డారు. వారిద్దరూ నేరము చేసిన వారు. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. సిలువ మీద మరణం పొందే పరిస్థితి ఉంది అంటే నేరస్తులకే శిక్ష. అయితే ఈ ఇద్దరు గురించి మాత్రమే వారిద్దరూ నేరస్తులు అని ఎందుకు రాయబడింది? సిలువ మరణం అనేది నేరస్తులకేగా, కానీ వారిద్దరే నేరస్తులు అని
పర్టికులర్గా వ్రాయబడింది అంటే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. అదేంటి అంటే యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేసిన ఇద్దరు నేరస్తులు, కానీ వారిద్దరి నడుమ ఉన్న ప్రభువారు మాత్రం ఏ నేరము చేయని వారు. ఇంకా చెప్పాలి అంటే మరణమునకు తగిన నేరము ఆయన యందు ఏమీయూ లేదు అని ప్రతి ఒక్కరూ చెప్పారు. పిలాతు గారు చెప్పారు, హేరోదు గారు చెప్పారు, అన్నగారు చెప్పారు, కైప గారు చెప్పారు. ఎవరు చెప్పినా సిలువ శిక్షకు లేక మరణ శిక్షకు అప్పగింపబడ్డారు యేసుక్రీస్తు వారు. అందుకే ఈ ఇద్దరు గురించి వ్రాస్తున్నప్పుడు ఈ ఇద్దరు యేసుక్రీస్తు వారి లాంటి వారు కారు, లేదా ఈ ఇద్దరి లాంటి వారు యేసుక్రీస్తు వారు కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారితో పాటు సిలువ శిక్షకు వచ్చిన వారు ఇద్దరు వ్యక్తులు, వారిద్దరూ నేరం చేసిన వారు, కానీ ప్రభు వారు మాత్రం ఏ నేరము చేయని వారు. మరి ఏ నేరము చేయని ఆయనను నేరస్తుల మధ్యలో ఎందుకు శిక్ష విధించారు అంటే అది జరగవలసిన కార్యక్రమం కనుక. ఇకపోతే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే వీరిద్దరూ ఏ నేరం చేశారు, వీరిద్దరికి ఆ శిక్ష ఎందుకు పడింది? ఒకవేళ పడిన వారిద్దరూ నేరం రుజువయ్యి శిక్షించబడగా యేసుక్రీస్తు వారు పరదేశికు వస్తామని ఎలా చెప్తున్నారు? మరి అతను కూడా నేరస్తుడే కదా అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లారా. వీరిద్దరూ ఎవరు అనగా మత్తయి గారు చెప్తున్నారు. ఒక మాటను చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27:44 మత్తయి గారు రాసిన సువార్త 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడడానికి తీసుకొని వచ్చిన వారిద్దరూ చేసిన నేరం ఏంటి అంటే వారిద్దరూ బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అనగా మనకి మామూలుగా ఆలోచిస్తే దొంగలు అనే అర్థమే స్ఫురిస్తుంది, కానీ వారు కేవలం దొంగలు మాత్రమే కాదు, బందిపోటు దొంగలు. దొంగలకి బందిపోటు దొంగలకి భేదం ఏంటి అని ఆలోచిస్తే దొంగ రాత్రివేళ వచ్చి రహస్యంగా ఇంటిలో చొరబడి రహస్యంగా కొన్ని వస్తువులను తీసుకొని పోతాడు. కానీ బందిపోటు దొంగలు అలా కాదు. బందిపోటు దొంగలు ఆ ఇంటి వారిని కానీ వారికి ఎదురైన వారిని కానీ బంధించి పొడిచి దొంగతనం చేస్తారు. అందుకే వారిని బందిపోటు దొంగలు అంటారు. అంటే బందిపోటు దొంగలకి దొంగలకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే దొంగలు దొంగతనం మాత్రమే చేస్తారు, బందిపోటు దొంగలు దొంగతనం చేయటానికి హత్యలు కూడా చేస్తారు. సో ఇద్దరు హత్యలు చేసి దొంగతనాలు చేసిన నేరస్తులు. వీరిద్దరిని ప్రభువారితో కూడా సిలువ వేశారు ప్రియులారా. ఇక సిలువ వేసిన తర్వాత ఇద్దరు ఎలా ఉన్నారు అంటే లూకాసు వార్తలో మనం చదువుకున్నట్లు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తు వారిని దూషించినట్లు కనిపిస్తుంది. కానీ మత్తయిగా రాసిన ప్రకారం మనం చదివితే ఇద్దరు ప్రారంభంలో దూషించారు. ఇదే మాట మార్కు గారు కూడా రాస్తున్నారు. ఒకసారి చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 15:32 చివరి మాట. మార్కు గారు రాసిన సువార్త 15:32 చివరి మాట. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు హంతకులు మరియు దొంగలు. వీరిద్దరి నేరం రుజువు కావడం చేత నేరము చేయని ప్రభువునకు ఇరువైపులా వారిద్దరిని కూడా సిలువ వేశారు. అయితే ప్రారంభంలో ఇద్దరు కూడా అందరి వలనే వీరు ప్రభు వారిని దూషించారు, ద్వేషించారు, అనరాని మాటలు అంటూ ఉన్నారు. కానీ కొంత సమయం జరిగేటప్పటికీ వారిలో ఒక వ్యక్తి మాత్రమే దూషిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే ఏం జరుగుండాలి అంటే సిలువ వేయబడిన తర్వాత
ప్రభువారు మొదటి మాట పలికారు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని. ఈ మాట ప్రభువారు పలకగానే సమీపమున ఉండి ఆలకిస్తున్న ఆ ఇద్దరిలో ఒకరిలో ఆలోచన ప్రారంభమై ఉంటుంది. ఇదేంటి? ప్రజలందరూ ఈయనను దూషిస్తున్నారు కదా, ప్రజలందరూ ఈయనను ద్వేషిస్తున్నారు కదా, చేయని నేరానికి ఈయనను శిక్షిస్తున్నారు కదా, కానీ అందరినీ క్షమించమంటున్నారేంటినా? అందులో మా ఇద్దరిని కూడా క్షమించమని తన తండ్రిని అడుగుతున్నారేంటి అని ఒక ఆలోచన ఆ వ్యక్తిలో ప్రారంభమైంది. ప్రియులారా, ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచిద్దాం. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభువారిని ఎందుకు దూషిస్తున్నారు? ప్రభువారు కూడా వారితో పాటు నేరం చేసిన వారా? వారితో పాటు హత్యలు చేసి దొంగతనాలు చేసిన వారా? లేక వారిని అలా చేయటానికి ప్రోత్సహించిన వారా? లేదే. అలా అయ్యుంటే వీరిద్దరు మాత్రమే నేరం చేసిన వారు అని, ఆయన ఏ నేరము చేయని వారు అని వ్రాయబడేది కాదు. కానీ ఏ కారణము లేకుండానే వీరిద్దరు కూడా దూషిస్తున్నారు. కారణమేంటి అంటే, లోకాన్ని రక్షించడానికి వచ్చానన్నావు కదా, నిన్ను నీవే రక్షించుకోలేని వాడవు, మమ్మల్ని ఏం రక్షిస్తావు, గొప్పలెందుకు చెప్పుకున్నావు అన్న ఉద్దేశంతో వీరిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. అసలు నేరం చేశారు, నేరం రుజువయ్యింది, అయితే సిలువ శిక్షే వీరిద్దరికి ఎందుకు విధించారు? నాటి సమాజం ప్రభువారికి ఆ శిక్ష ఎందుకు విధించారు? నేరం చేయకపోయినా, నేరం చేసి రుజువైనా వీరిద్దరికి ఆ శిక్ష ఎందుకు విధించారు? అసలు ఈ శిక్ష ఎక్కడిది? ఎందుకు వారిని అలా శిక్షించారు అనేది మనం ఒకసారి చరిత్రలోనికి వెళ్ళి చూద్దాం. చరిత్రలో తండ్రి అయిన దేవుడు మోషే గారికి ఒక మాట సెలవిచ్చారు. ఇస్రాయేల్ ప్రజలను మోషే గారు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో ప్రజల మధ్య సమస్యలు వచ్చినప్పుడు వారు ఎలా జీవించాలో, వారు ఎలా నడుచుకోవాలో వారికి కొన్ని విధులు, ఆజ్ఞలు, హక్కులు, బాధ్యతలు తెలియచేశారు ఆయన. అందులో వారు ఏ పని చేస్తే ఏ శిక్ష విధించాలో కూడా చెప్పారు. అలా శిక్ష విధించే, వారు చేసిన తప్పులకు, వారు చేసిన పొరపాట్లకు కొన్ని శిక్షలను మోషే గారి ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు నాడు తెలియచేశారు. అవేంటి అంటే, ఒకటి, ఏదైనా ఒక వస్తువుని ఒక వ్యక్తి పోగొట్టుకుంటే లేదా వేరే వ్యక్తి మన వస్తువుని పోగొడితే ఆ వస్తువునకు ప్రతిగా మరొక వస్తువు అలాంటిదే ఇవ్వాలి. లేదు, మన వస్తువు లేక మన జంతువులు, మన పక్షులు ఏదైనా ఎదుటి వ్యక్తి అనుకోకుండా ఆ జంతువు యొక్క శరీరంలోని భాగాలు నష్టపోతే తిరిగి ఆ భాగాలను అతనికి ఇవ్వాలి. లేదు, జంతువుని చంపితే జంతువునకు ప్రతిగా మరొక జంతువుని ఈ వ్యక్తికి ఇవ్వాలి. ఇది వస్తువులు, పక్షులు, జంతువులకు సంబంధించిన విషయాలు. అయితే మనుషుల విషయం వచ్చేటప్పటికీ కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఈ మాటలు ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. నిర్గమకాండము 21:23-24. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమించవలెను. ఒక వ్యక్తికి ఏ నష్టం ఏ విషయంలో ఏ అవయవంలో కలుగుతుందో అది సేమ్ ఎదుటి వారికి కలిగించాలి. ఇది ఒకనాడు దేవుడు మోషే గారి ద్వారా తెలియచేసిన విషయం. ప్రియులారా, ఓకే, కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఇక ప్రాణానికి ప్రాణం వచ్చేటప్పటికి ఎలా ఇవ్వాలి అంటే, మనిషికి మరణ శిక్ష విధించాలి. అది రెండు రకాలు. ఒకటి, ఒక మరణం రాళ్లతో కొట్టి చంపాలి. రెండవ రకమైన మరణం రాను మీద వేలాడతీయాలి. ఇక ఎలాంటి తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి?
లేక ఎలాంటి తప్పు చేస్తే బ్రాని మీద వేలాడ తీయాలి అనేది మనం రెండవ భాగంలో నేర్చుకుందాం. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం.